ప్రభుత్వం మన ఆడపడుచుల కోసం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా నేడు రహీమాన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎం భూపాల్ రెడ్డి అంటే నాకు తెలిసినంత మటుకు ఈ బస్ అవసరం ఉంది. కారణం ఏంటంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా అంటే హైదరాబాద్ లో చదువుకున్నాను, కానీ ఊళ్ళోకి వచ్చి బతుకమ్మ పండుగ దసరా పండుగ బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు మా అక్క తల్లులకు మా అమ్మలకు అక్కడ ఉన్న ఆడపడుచులు వచ్చి పదేసారి మా బట్టలు ఇవ్వమా, మాకు అప్పు ఇవ్వండి, అప్పు ఇవ్వండి, ఆ పాత పట్టణంతో మేము పండుగ చేసుకుంటాం అమ్మా అని అడగంగా చూసిన సందర్భాలు చూసిన మూలంగా కనిపిస్తుంది. మరి మన ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆలోచన చేశారు, మరి బతుకమ్మ పండుగ ఆడపడుచులు ఘనంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో బతుకమ్మ పండుగ చీరలు ఇద్దామని చెప్పేసి ఆలోచన చేసి గత సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే ఈ కాంగ్రెస్ నాయకులు వారి డబ్బులు బాగుంటే కదా అక్కడక్కడ ఈ బతుకమ్మ చీరలు కూడా ఈ పేదోళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి ఇచ్చే చీరలు బాగుండాలని చెప్పుకుని ఎన్నో జాగ్రత్త కాలు పెట్టడం వాళ్ళంతా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సరే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మరి ఆడపడుచులు సంతోషంగా తీసుకున్నారు, వాళ్ళు బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు, అయిపోయింది. మరి రెండో దగ్గర ఇవాళ బతుకమ్మ పండుగ బతుకమ్మ చీరలు ఇస్తామంటారు ఎన్నికల కోరు దానికి అర్థం రాదు. వాస్తవం ఎందుకంటే ఒక్కసారి ఒక సంవత్సరం ఒక స్కీమ్ ఏదైతే ఇచ్చిందో అది పాతబడిన తర్వాత మళ్ళా దాన్ని ఆపడానికి అవకాశం లేదు. అయినా ఈ కాంగ్రెస్ దుర్మార్గులు ఎన్నికలకు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఈ జీఎస్టీ అంతా వాస్తవంగా సంక్రాంతి మళ్ళీ ఇవ్వాలనుకున్నాం, కానీ హైకోర్టు తీర్పు మూలంగా ఎన్నికలకు మళ్ళీ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ సమయంలో సంక్రాంతి సమయంలో ఎన్నికలు ఉంటాయేమో అంతకంటే ముందే ఇచ్చేస్తే అయిపోతుంది వాళ్ళ సంక్రాంతి పండుగకు ఆ చీర కట్టుకొని వాళ్ళు సంబరాలు చేసుకుంటారని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మరి ముందుగానే పంపిణీ చేసినప్పటికే మనం మేము అందరం మంత్రులు మాట్లాడుకున్నప్పుడు అన్నది ఇవ్వడం జరిగింది. ఈ రకంగా హిందువులు బతుకమ్మ చీరలు ముస్లింలు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రంజాన్ గిఫ్ట్ క్రిస్టియన్లు కూడా రేపు మాకు వాళ్ళు కూడా ఇక్కడ మెడి మెడి సైబర్ ఫంక్షన్ అందరూ 22వ తారీఖు నాడు వాళ్ళకు కూడా క్రిస్టియన్లు కూడా మన వాళ్ళు బుద్ధుల కింద వాళ్ళు కూడా ఇవ్వబోతుందని చెప్పేసి మీ అందరూ తెలుసు. ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పేదలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఉండాలని ఆలోచనతోని ఇట్లాంటి పథకాలు ఎన్నో తీసుకొని వచ్చారు. మరి ముఖ్యంగా మన ఆడపడుచుకోవాలని మన ఆడపడుచుకో పెళ్లి చేయాలంటే గతంలో మనం ఎన్నో ఇబ్బందులు అనుకుంటుంది, భూములు అమ్ముకుంటుంది, ఇంకా అమ్ముకుంటుంది, ఆస్తులు అమ్ముకుంటుంది చెప్పి అప్పు చేసుకొని అవాసం మొదలైపోతుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కొనుకొని ఎన్నికల మనపుస్తులు పెట్టకుండా కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ పథకం ద్వారా ప్రతి ఒక ఆడపిల్ల పెళ్లికి 1,16,000 రూపాయలు కూడా ఇవ్వడం కలుగుతుంది ఏర్పాటు చేయడం. ఈ కళ్యాణ లక్ష్మి పథకం కూడా మరి మీకు తెలిసా తెలియదా కానీ ఏ ఒక్క రాష్ట్రంలో లేదు, భారతదేశంలో కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం